నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సర్వసభ్య సమావేశం ఆసక్తికరంగా సాగింది. జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమావేశంలో పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లేవనెత్తిన సోమశిల ఆయకట్టు స్థిరీకరణ, డెల్టా నాన్ డెల్టా హార్టికల్చర్లో కొబ్బరి సాగు, దగదర్తితో పాటు బోగోలు రైతుల విత్తన కొరత వంటి పలు అంశాలపై మంత్రులు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ కావ్య కృష్ణారెడ్డి లేవనెత్తినటువంటి అంశాల పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరొకసారి చెప్పేసండి, అందరికీ సెకండ్ లెవెల్ క్యాడర్ ఉన్న విషయం మిమ్మల్ని నేర్పి బాగోదండి. ఇప్పుడు చాలా మంది పెట్టి అది సీట్ లేకపోతే పడుతున్నారు. సెకండ్ లెవెల్ అనుకుంటే రెసిపీ క్యాండి అవుతానా కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్ గా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి, కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది, చేప చెరువులు వచ్చినాయి, రొయ్యలు గుంటలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి. డ్యామ్లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావలి కాలువకి ఇతర ప్రాంతాలకి అలొకేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయకట్టునే కన్సిడరేషన్గా తీసుకొని ఈరోజు వాటర్ అలొకేషన్ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి వాటర్ సస్యశ్యామం ఎక్కువై సముద్ర పాలు అవుతుంటే ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలకటించే ఎండల్లో పొలాల మీద గెట్ల మీద రైతుల బోర్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రైతు అనేవాడు అందరూ కూడా పండించేదానికి కృషి చేసేటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా అందరి తరఫున, రైతుల తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ను మళ్ళీ ఒక్కసారి ఆయకట్టు రీకన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకి నిలిచేదానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా సముద్ర పాలు కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి మీ దృష్టికి తెలుస్తున్నా. దీనికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు పంటలు పండే మీద అన్ని చూస్తున్నారు, వాళ్ళు మీరు కలిసి ఆయకట్టును మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త ఆయకట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది.